జాగ్రత్తా. ఆంటీ 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 చాలా సంతోషం. పార్టీ ఆశీర్వాదం తీసుకోండి. పండు మాదిరి ఒక బిడ్డ పుట్టాల. పాయసం చేయొచ్చా గోమతమ్మ? శుభవార్త అని తెలిసిపోయినది కదా, ఇంకా చెయ్యొచ్చునా అని అడుగుతావేమి? చెయ్యి పో. ఉండండి, మీకు దిష్టి తీసేస్తాను. అందరి కళ్ళు అంత మంచివి కావు. నన్నే అంటున్నది బావి. కూర్చోమ్మా. ఈశ్వర్, వీళ్ళని మావయం చేయబోతున్నారు. మహీధర్ సికిందర్ భాయ్ తమ్ముడా? నేను చెప్తూనే ఉన్నాను, వాడికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని. లేదు కాదు అని వాదించావు, వాడెవడో నీకు చెప్పాడన్నావు. అలాంటి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వాడిది? ఏకంగా ముంబై డానికే తమ్ముడు. ఆవేశపడకండి డాడీ, ప్లీజ్ కూర్చోండి. ఎలా ఆవేశపడకుండా ఉండమంటావు? సావును పలకరించొచ్చాను ఇక్కడ. నాకు అసలేం అర్థం కావట్లేదు. డీజీపీ ఆర్కే నాయుడు కొడుకు సికిందర్ కి తమ్ముడెలా అయ్యాడు? ఎలాగో అయ్యాడు. ఇంటి నుంచి దూరమైన పాతికేళ్లలో ఎప్పుడూ ఆ సికిందర్ కి దగ్గరై ఉంటాడు. సికిందర్ పై స్వయంగా వాడిని తన తమ్ముడన్నాడు, తన జాన్ అన్నాడు. వాడిని చంపబోయినందుకు తన కళ్ళ ముందే మా ఇద్దరిని చంపేయమని వాడి చేతిలో కన్ను పెట్టాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనలో ఎవ్వడూ వాడి వైపు కన్నెత్తి కూడా చూడద్దు, వాడి జోలికి వెళ్ళొద్దు. ప్రాణాలతో మిగలం. నా రక్తం కళ్ళ చూసిన వాడి కళ్ళు శాశ్వతంగా మూతపడాలన్నట్టున్నారు? ప్రతాప్ వ్యంగ్యమతో వాడి బ్రతుకు సర్వనాశనం చేస్తాను. నెమ్మదిగా అవకాశం చూసుకొని.